ఎన్ఐసియులో బేబీని పెడితే కాస్ట్ అందులో అపోలో లాంటి హాస్పిటల్స్ లో పగిలిపోతుంది మనకి. బీభత్సంగా చార్జ్ చేసేస్తారు, వేస్తారు, హెవీగా బిల్ వేస్తారు. అది రెండు భయాలు ఉన్నాయి నాకు. సో ఫస్ట్ థింగ్, ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ వీడి హెల్త్ గురించి నేను ఆ పీడియాట్రిషియన్ అప్పుడే అడిగాను, బ్రీత్ అది బాగానే తీసుకుంటున్నాడు అండి, బయటికి రాగానే వాడిని తీసుకొని చూపింది మళ్ళీ తీసుకెళ్ళిపోతే అడిగాను అనమాట సీనియర్ పీడియాట్రిషియన్ ఆయన. ఎందుకు అడుస్తున్నావు, గుర్తొచ్చిందా? వాడిని పట్టుకోవడానికి వాడు సన్నగా ఉన్నాడు, భయం వేస్తుంది, సన్నగా ఉన్నాడు, దానితో ఫోటో థెరపీ వల్ల బ్లాక్ గా అయిపోయాడు. అదొకటి, మా డెలివరీ వచ్చేసి 8 మంత్ ఎండింగ్ లో అయిపోయిందండి. దానికి రీజన్ ఏంటంటే తనకి ఉమ్ము నీరు ఉంటుంది కదా, ఆ ఫ్లూయిడ్ అనేది చాలా తగ్గిపోయింది అనమాట. ఇది అసలు ఎట్లా జరిగిందంటే మేము 8 మంత్ లో జరగాల్సిన జనరల్ స్కాన్ కి వెళ్ళాము. వెళ్ళినప్పుడు దాంట్లో మాకు తెలిసింది ఏంటంటే జనరల్ గా అది ఉండాల్సిన నెంబర్ వచ్చేసి 11 అబవ్ ఉండాల్సింది, అది కాస్త 7 కి పడిపోయింది అనమాట. డాక్టర్ షాక్ అయిపోయింది, సడన్ గా అసలు 7 అనేది డెలివరీ అవ్వబోయే ముందు ఉంటుంది కదా, అప్పుడు లేబర్ కి స్టార్ట్ అయిపోయే ముందు ఆ రేంజ్ లో ఉండేది అనమాట. ఆ నెంబర్ కాస్త ఇప్పుడే వచ్చింది ఏంటని చెప్పి ఆవిడ మాకు ఒక సప్లిమెంట్ అయితే ఇచ్చింది, ఆర్గ్నైన్ అనే శాషెస్ ఇచ్చింది, అది తీసుకోండి అండ్ ఫ్లూయిడ్స్ బాగా ఎక్కువ తాగమని చెప్పింది. ఒక 3 డేస్ అయితే ఇట్లా కంటిన్యూ చేయండి, తర్వాత మళ్ళీ మనం రిపీట్ చేద్దాము, ఇన్ కేస్ ఈ ఉమ్ము నీరు పర్సంటేజ్ అనేది గనక నెంబర్ అనేది గనక అదే స్టేజ్ లో ఉండి లేదా పెరగడం కానీ జరిగితే వెల్ అండ్ గుడ్ ఫైన్, లేదు అనుకుంటే కనుక ఇమీడియట్ గా మనము వెళ్ళిపోవాల్సి ఉంటుంది, డెలివరీ చేసేసుకోవాల్సి ఉంటుంది అని చెప్పింది. సో తనైతే ఇంటికి వచ్చి చాలా కష్టపడిందండి. నేనైతే అప్పుడు ఫుల్ గా వాటర్ అయితే ఎలా తాగానో ఎంత తాగానో కూడా తెలియదు. నాకు తెలుసు లిటరల్ ఒక 7 లీటర్స్ 8 లీటర్స్ తాగేసి ఉంటాను పర్ డే, ఎందుకంటే పెరగకపోయినా అదే మెయింటైన్ అయినా పర్వాలేదు, ఇంకొక 2 వీక్స్ అయితే 9th మంత్ ఎంటర్ అయిపోయింది కదా అన్నట్టు నేను ఆలోచించాను. కానీ తర్వాత 3 డేస్ తర్వాత డాక్టర్ చెప్పినట్టే మేము స్కాన్ కి వెళ్ళాము. స్కాన్ కి వెళ్తే నేను చాలా పాజిటివ్ గా ఉన్నాను అనమాట, ఖచ్చితంగా ఇంప్రూవ్ అయ్యే ఉంటుంది లేదా దిగనైతే దిగదు అని కాన్ఫిడెంట్ గా ఉన్నాను, అంత నీళ్లు తాగాను కాబట్టి. కానీ అక్కడ చూస్తే డాక్టర్ స్కాన్ చేసే డాక్టర్ వేరే ఉంటుంది కదా, ఆవిడ ఫేస్ చూసే నాకు అర్థమైపోయింది అనమాట. ఇలా కన్ఫ్యూజన్ గా పెట్టింది, నీకు ఎన్నో వీక్ అమ్మా అని ఫస్ట్ అడిగింది అనమాట చూడగానే. తర్వాత ఆమె 34th వీక్ లోనే ఇలా ఉంది ఏంటి అంటే నాకు భయం వేసి నేను బేబీ అంతా బాగుందా డాక్టర్ అని అడిగాను. ఆవిడ ఏం చెప్పిందంటే అంతా బాగుందమ్మా, కాకపోతే లిక్విడ్ అనేది చాలా తగ్గిపోయింది, రిపోర్ట్స్ నేనైతే ఇస్తాను, నువ్వు వెంటనే ఇమీడియట్ గా మీ డాక్టర్కి అయితే చూపించు అని చెప్పి భరత్ ని కూడా లోపలికి పిలిచింది. భరత్ కూడా చూపించింది బేబీ అయితే ఇలా ఉంది, నాకు చూపించింది అనమాట బేబీ అంతా హెల్దీగానే ఉంది, బట్ థింగ్ ఏంటంటే ఫ్లూయిడ్ అయితే చాలా తగ్గిపోయింది. మనం 3 డేస్ బ్యాక్ చూసింది 7 అయితే మేము ఎక్స్పెక్ట్ చేసాం ఏంటంటే 7 కాస్త 7.5-8 ఆ రేంజ్ లోకి వెళ్తుందిలే ఇంత చేసాం కదా నా థాట్ లో ఉండే, కానీ సడన్ గా అది కాస్త 4.5 కి పడిపోయింది అనమాట. సో అది ఇంకా డ్రాస్టికల్ చేంజ్. ఈ ఉమ్ము నీరు తగ్గిపోవడం వల్ల జరిగే ఎఫెక్ట్స్ ఏంటంటే మెయిన్ గా బేబీ లోపల సఫకేట్ అయిపోతుంది, సఫకేషన్ అంటే ఇంకా వాళ్ళకి ఊపిరి ఆడకపోవడం ఇవన్నీ జరుగుతాయి అనమాట. సో అంత ఇదిదాకా వెళ్ళకూడదు. సో ఇమీడియట్ గా మేమైతే డాక్టర్ ని కలుద్దాం అని వెళ్తే ఆమెమో ఆ రోజు లీవ్ లో ఉండింది. ఆ లీవ్ లో ఉండడం ఒకటి, ఆమెకి ఈ అపోలో వాళ్ళతో ఉన్న బెస్ట్ థింగ్ ఏంటంటే వాళ్ళు వాళ్ళ పర్సనల్ నెంబర్స్ ఇచ్చేస్తారండి డాక్టర్స్ మనకి. అదేంటంటే మనం వాళ్ళకి ఎప్పుడైనా డౌట్స్ ఉన్నా ఏదన్నా సీరియస్ అయిన ఎమర్జెన్సీ ఉన్నా వాళ్ళకి ఇమీడియట్ వాట్సాప్ చేసినా కాల్ చేసినా వాళ్ళు రెస్పాండ్ అవుతారు, అదొక బెస్ట్ థింగ్. ఆమెకి వెంటనే రిపోర్ట్స్ అన్ని వాట్సాప్ పంపించాం కదా మనం. నేను రిసెప్షన్ లో ఉన్నప్పుడు వాట్సాప్ రిపోర్ట్స్ అనేది సెండ్ చేసి ఆ రిసెప్షన్ లో కూర్చొని ఏం చెయ్యాలి అని చాలా టెన్షన్ గా ఉన్నాను అనమాట. అయితే భరత్ ఉండి ఏం కాదు అని చెప్తున్నాడు. ఈలోపు డాక్టర్ అయితే రెస్పాండ్ అయితే అయింది అనమాట, పైకి వెళ్ళండి, పైకి వెళ్ళి నా టీం ఉంటుంది, నా టీం అయితే కలవండి అని అయితే చెప్పింది ఆవిడ. సో నేను భరత్ అయితే పైకి వెళ్ళి టీం ని కలిసాము. టీం ని కలిస్తే వాళ్ళైతే డైరెక్ట్ గా NST అని ఒక టెస్ట్ అయితే చేయడం స్టార్ట్ చేశారు. పైకి వెళ్ళటం అసలు వాళ్ళు అది ఎంత ప్రాంప్ట్ రెస్పాన్స్ అంటే వాళ్ళ దగ్గర నుంచి వెళ్ళటం మీరేనా కావ్య మీరేనా అని చెప్పి వెంటనే రిపోర్ట్లు అవన్నీ తీసుకొని ఫస్ట్ నుంచి వాళ్ళు ఏమేమైతే మాకు స్కాన్స్ అవన్నీ తీసారో ఎప్పటి నుంచి దీని ప్రెగ్నెన్సీ స్టార్టింగ్ దగ్గర నుంచి తీసిన స్కాన్ రిపోర్ట్స్ అన్ని ప్రతి ఒక్కటి నన్ను అడిగారు అనమాట. ఈ అమ్మాయిని తీసుకెళ్లిపోయారు రూమ్ లోకి, నన్ను బయట ఉంచేశారు. నేను బయట వీళ్ళకి ఏమో ఇవన్నీ చెప్తా ఉన్నాను, అది చేసుకొని రండి, ఇది చేసుకొని రండి, ఆ బిల్లు కట్టరండి, ఈ బిల్లు కట్టరండి, కిందకి మీదకి తిప్తానే ఉన్నారు, అక్కడ ఏం జరుగుతుందో మనకు తెలీదు, ఏమన్నా అడిగితే మీరు ఫస్ట్ చేసుకొని రండి, మీకు అన్ని నేను డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తా అంటది జూనియర్ డాక్టర్. నీకు లోపల ఉండి నీకు ఇవన్నీ తెలియవు, నువ్వేమో లోపల ఉన్నావు, నీకేం ఫ్లూయిడ్స్ ఎక్కించి అది టెస్ట్ చేస్తాము, NST అనే ఒక టెస్ట్ ఉంటుంది,
ఆ టెస్ట్ ఏంటంటే బేబీ మూమెంట్స్ ఎట్లా ఉన్నాయి, హార్ట్ బీట్ ఎట్లా ఉంది, ఇవన్నీ చెక్ చేస్తారనమాట. సో ఆ టెస్ట్ కాబ్యాక్ట్ చేస్తున్నారు. నన్నేమో అది తీసుకొని రండి అంటారు, ఇది తీసుకొని రండి అంటారు, ఆ బిల్లు అక్కడికి వెళ్ళండి ఇక్కడికి వెళ్ళండి. మీరు పేషెంట్ది ఒక రికార్డు ఇస్తారు, కిందకి వెళ్ళి రికార్డ్ తీసుకొని రండి, ఆ రికార్డ్ తీసుకొని వచ్చి మళ్ళీ మీరు ఇక్కడ ఇది చేయాలి అది ఇది అని చెప్పి తిప్పుతానే ఉన్నారు నన్ను. ఏం జరుగుతుందిరా ప్రాపర్ నాకు అర్థం కావట్లేదు. ఈ టెన్షన్ లో నేను ఒక స్టెప్ ఉందనుకోని టూ స్టెప్స్ కాస్త నా కళ్ళు సరిగ్గా కనిపించలేదు అనమాట. ఒక స్టెప్ ఉందనుకోని టూ స్టెప్స్ ఒకేసారి దిగేసరికి నేను కింద పడిపోయాను. కింద పడిపోయాను నాకు నడుము దెబ్బ తగిలేసింది అప్పుడు. ఇది కూడా నేను చెప్పలేదు నేను. అవును, లోపలేమో నాకేమో అనస్థీషియా డాక్టర్స్ వస్తున్నారు, వాళ్ళు వస్తున్నారు, మీకు ఎలర్జీ ఉందా, ఫుడ్ ఎలర్జీస్ ఉన్నాయా, లేకపోతే అన్ని అడుగుతున్నారు అన్నమాట. నాకేమో అర్థం కావట్లేదు. ప్రతి ఒక్కరిని అడుగుతున్నాను, డెలివరీ ఇప్పుడు చేసేస్తారా ఏంటి అని అడుగుతున్నా. వాళ్ళేమో మీ డాక్టర్ వచ్చి చెప్తుంది, మీ డాక్టర్ వచ్చి చెప్తుంది, వాళ్ళు చెప్తున్న ఆన్సర్ ఇది ఒక్కటే అనమాట. సో చాలా అంటే చాలా టెన్షన్ అయిపోయాము. టెన్షన్ అయిపోయిన తర్వాత మొత్తానికి ఈవినింగ్ అయితే ఇంకా అడ్మిట్ చేసేసారనమాట. అడ్మిట్ అయిపోండి అని చెప్పారు. సో కంప్లీట్ గా అడ్మిట్ చేసేసుకొని మమ్మల్ని అయితే మాకు ఒక సెపరేట్ రూమ్ ఇచ్చేసారు. మా రూమ్ కి అయితే మేము మమ్మల్ని షిఫ్ట్ చేసేసారు. ఈ అమ్మాయితో నేనున్నాను అప్పుడు, ఇంకెవరు మాతో లేరు. రీజన్ ఎందుకంటే మేము అది అంతా పాజిటివ్ గానే జరుగుతుంది, ఏం అవ్వదు అన్న థాట్ లోనే ఎవరికి ఏమీ చెప్పలేదు అసలు. మేము సడన్ గా స్కాన్ కి వెళ్ళాం కదా, స్కాన్ కి వెళ్ళిన వాళ్ళు వెంటనే డెలివరీ అయిపోతుంది అని ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. జస్ట్ మేము స్కాన్ కి వెళ్తున్నామని ఇన్ఫార్మ్ చేసాం అందరికి, కానీ అది డెలివరీ అవుతుందని మాకు కూడా తెలియదు, సడన్ గా అయిపోయింది. సో ఇది ఇట్లా అయ్యేసరికి మా ఇద్దరి మైండ్స్ ప్రాపర్ గా లేవు. ఇద్దరి ఆలోచనలు అసలు ఏం జరుగుతుంది, ఏంటి, ఏమనుకొని వచ్చాము, హాస్పిటల్ బెడ్ మీద ఎందుకు ఉంది ఈ పిల్ల, వాళ్ళు వచ్చి ఎవ్రీ 3 అవర్స్ కి ఎన్ఎస్టీ చూస్తానే ఉండాలని అదొక భయం. ఒక్కసారి ఈ మధ్యలో ఎప్పుడైనా ఎన్ఎస్టీ సరిగ్గా రాకపోయినా ఇమీడియట్ గా డెలివరీ చేసేస్తాము అంటున్నారు. అండ్ 8th మంత్ లో ఉన్నప్పుడు బేబీస్ కి లంగ్సే కదా సరిగ్గా ఫామ్ అవ్వవు. ఆ ఫామ్ అవ్వ, అది కంప్లీట్ గా ఫామ్ అవ్వాలి, మంచిగా ఫార్మేషన్ జరగాలి అంటే బయటకు వచ్చేసిన తర్వాతేనా అవ్వాలంటే ఈ అమ్మాయికి 2 స్టెరాయిడ్స్ ఇస్తారు. ఆ స్టెరాయిడ్స్ ఎవ్రీ 12 అవర్స్ కదా. అవును, ఎవ్రీ 12 అవర్స్ ఒక స్టెరాయిడ్, అంటే టోటల్ గా 2 స్టెరాయిడ్స్ ఉంటాయి. 24 అవర్స్ అవ్వాలి అది వర్క్ అవ్వాలంటే, అట్లా 2 ఇచ్చారనమాట. ఫస్ట్ డే నాకు ఇచ్చారు డాక్టర్ వచ్చింది ఈవినింగ్ రౌండ్స్ కి వచ్చి, ఒక స్టెరాయిడ్ అయితే ఇచ్చామమ్మా నీకు, సెకండ్ అది పడిద్దో లేదో బేబీ మూమెంట్స్ పట్టే డిసైడ్ చేస్తాము, ఇంకా నీ ఇష్టము, నేనైతే చేసేస్తాను, ఒకవేళ బేబీ మూమెంట్స్ లో గానీ తేడా ఉంటే మాత్రం నేను రిస్క్ తీసుకోను అని చెప్పేసింది. అది అర్ధరాత్రి అయినా అపరాత్రి అయినా వచ్చి ఖచ్చితంగా నేనైతే చేసేస్తాను, మీరైతే అన్నిటికీ రెడీగా ఉండండి అని చెప్పి అని చెప్పింది అనమాట. మిడ్ నైట్ వస్తున్నారు, 2 o'clock ఒకసారి చేశారు, 4 o'clock ఒకసారి చేస్తున్నారు, అసలు జూనియర్ డాక్టర్స్ వస్తున్నారు, చూస్తున్నారు, పోతున్నారు, నిద్ర లేదు. ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు అలా పడుకుంటే వెంటనే ఏమైపోయింది అని చెప్పి మళ్ళీ భయం, వెంటనే తక్కువని లేచి చూసుకోవడం, ఈ అమ్మాయి ఇక్కడే ఉంది కదా అని. అసలు ఏంది, హాస్పిటల్లో ఉన్నామనే కానీ అసలు ఏం జరుగుతుంది, ఏంటి ఈ టెన్షన్ అనేది ఓ రకంగా చెప్పాలంటే చాలా అన్బేరబుల్ థింగ్ అనమాట. అది ఎందుకంటే ప్రాణం మీదకి వచ్చిన పని, అది ఎవరికి ఏమవుతుందో తెలియదు. అంత ఇంత రిస్క్ అవ్వాల్సిన అవసరం లేదు అసలు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది చివరి లాస్ట్కి వచ్చేసినప్పుడు ఒక 1 మంత్ 4 వారాలు అంతే, ఒక 4 వారాలు అయితే మొత్తం అంతా నార్మల్ అయిపోతుంది. ఇంకా ఆ టైంలో నీకు సీ సెక్షన్ జరగని లేకపోతే నార్మల్ డెలివరీ అవ్వని ఏదైనా బాగుంటుంది. కానీ ఆ 2 డేస్ మాత్రం నేనైతే ఇంకా ఎక్కువ స్ట్రెస్ అయిపోయాను. కానీ నేను ఒకటి మైండ్ లో పెట్టుకున్నాను, నేను ఇప్పుడు స్ట్రెస్ అయ్యానంటే ఆ సెకండ్ స్టెరాయిడ్ పడదు. నేనేం ఆలోచించానంటే సరే ఎలాగో బేబీ ముందే వచ్చేస్తుంది, సో స్టెరాయిడ్ అయితే తీసుకొని బేబీ రావాలి. అందుకనే నేనైతే ఇంకా టెన్షన్ అయితే తగ్గించేసుకున్నాను, టెన్షన్ తగ్గించుకొని ఉన్నానమాట. మొత్తానికి అయితే ఎన్ఎస్టీలు అయితే నడిచేయాలా, ఒక 3 అవర్స్ ఒకసారి నిద్ర లేదు, అలాగే ఒకే పొజిషన్ లో గంట సేపు అలాగే పడుకొని ఉండాలి ఆ టెస్ట్ సరిగ్గా రావాలంటే. దానికి తోడు వీడేమో లోపల నుంచి తంతు ఉండేవాడు, ఒకటే ప్లేస్ లో తంతు ఉండేవాడు, దానివల్ల పైన రౌండ్ రౌండ్ గా పెడతారు పొట్ట మీద, అవి ఊగిపోయేవి. సో దాని వల్ల ఏంటంటే చాలా లేట్ అయిపోయేది నాకు ఎన్ఎస్టీ అనేది, చాలా కష్టం అయిపోయింది ఆ 2 డేస్. ఫైనల్ గా స్టెరాయిడ్స్ అయితే కంప్లీట్ చేశారు. ఫైనల్ గా 48 అవర్స్ ఏదైతే ఆ స్టెరాయిడ్స్ తిన బాడీలో ఉండి వాడి లంగ్స్ గ్రోత్ అంతటికి కంప్లీట్ గా ఇదవ్వడానికి ఆ 48 అవర్స్ ఏదైతే ఉందో ఆ స్టెరాయిడ్స్ అయితే ఆ 48 అవర్స్ తిన బాడీలో స్పెండ్ చేశాయనమాట. అప్పుడు కొంచెం రిలీఫ్ వచ్చింది. రిలీఫ్ వచ్చిన తర్వాత ఆ రోజు ఈవినింగ్ సెకండ్ డే ఈవినింగ్ డాక్టర్ వచ్చింది. తిన అడ్మిట్ చేసుకున్న సెకండ్ డే ఈవినింగ్ డాక్టర్ వచ్చి, అది నవంబర్ 29th అనమాట, వచ్చి ఈవినింగ్ వచ్చి రేపు మార్నింగ్ షార్ప్ 8 o'clock కి నిన్నైతే మేము ఓటీలోకి తీసుకెళ్లిపోతామని చెప్పింది. రేపు పొద్దున డెలివరీ చేసేస్తున్నాము,
అని క్లియర్ గా చెప్పేసింది అనమాట, సి సెక్షన్ చేస్తున్నాము అని చెప్పి చెప్పింది. అండ్ వేరే డాక్టర్స్ పీడియాటిషియన్స్ వీళ్ళందరూ వచ్చి భయపెట్టడం అనమాట. ఇంకా ఇది భరత్ అయితే ఏదో మెడిసిన్స్ ఏదో తీసుకురావడానికి కిందకి వెళ్ళాడు. ఒక డాక్టర్ వచ్చింది అనమాట పీడియాట్రిషియన్. ఆమె వచ్చి నాతో ఏం చెప్తుంది అంటే బేబీ ముందే పుట్టేస్తుంది, ఒక ఆక్సిజన్ సిలిండర్ లాంటివి పెట్టాలని ఉంటది, వాళ్ళకి లంగ్స్ ఫామ్ అవ్వవు, వైట్ లంగ్స్ వచ్చేస్తాయి, వాళ్ళు బ్రీతింగ్ వాళ్ళంతటా వాళ్ళు తీసుకోలేరు, పాలు మింగలేరు, ఎన్ఐసియులో పెట్టాలి ఉంటది, 1 వీక్ వరకు పెట్టాల్సి ఉంటది, మీరు అవన్నీ ఓకేనా, మీతో చెప్పచ్చా, నేను మీ హస్బెండ్ ని పిలవాలా, ఇట్లా. ఆమెతే ఆ రోజు ముందు రోజు ఎంత టెన్షన్ పెట్టిందంటే అప్పటి వరకు నేనున్నా ఓకే ఏదో ఓకే ఓకే అనుకుంటూ వచ్చింది కూడా ఆ మాటలతో. ఇంకో డాక్టరే అట్లా మాట్లాడుతుంటే ఏం చేస్తాం అన్నట్టు ఇది అయిపోయింది అనమాట. సో ఈ పీడియాట్రిషియన్స్ ఈ పీడియాట్రిషియన్ వచ్చి చెప్పే ముందే తిన డాక్టర్ ఎవరైతే చూస్తుందో తను చెప్పింది అనమాట, ఆవిడ పీడియాట్రిషియన్ అయితే ఖచ్చితంగా మీ దగ్గరకు వస్తుందమ్మా, వచ్చి మీకు బేబీ ఏంటి అనేది డీటెయిల్స్, ఎర్లీగా ప్రీ మెచ్యూర్ బేబీ పుడుతుంది కాబట్టి మీకు ఆ బేబీకి అదే ఇది అని చెప్పి వాళ్ళు చెప్తారు. ప్రతిదీ విని మీరు భయపడిపోకండి, దానిలో 99% ఏది జరగదు, ఏది జరగదు, బికాస్ ఆఫ్ ద బేబీ వెయిట్. బేబీ వెయిట్ ని బట్టి ఇప్పుడు మనకున్న బేబీ వెయిట్ చూసుకుంటే జనరల్ గా నార్మల్ 9 మంత్స్ కంప్లీట్ చేసుకున్న వాళ్ళు కూడా 2.3 నుంచి 3.5 ఈ రేంజ్ లోనే ఉంటుంది మ్యాక్స్. మనోడు ఇప్పుడు ఆల్రెడీ 2.6 ఉన్నాడు. సో నువ్వు ఎట్లాంటి భయం పెట్టుకోవాల్సిన అవసరం లేదు, నాకు తెలిసినంత వరకు 99% ఎట్లాంటి అదర్ థింగ్స్ ఏమి జరగవు అని చెప్పి ఆమె ధైర్యం చెప్పింది. నేను కిందకెళ్ళి మెడిసిన్స్ తీసుకొని వచ్చేసరికి కావ్య మొహం అంతా డల్లుగా అయిపోయి కూర్చొనింది. ఏమైంది కావ్య, రేపొద్దున్న బా నీకు ఇది ఏంటి డెలివరీ అయిపోతుందో, బాబో బాబో తెలిసిపోతుంది, నువ్వు చూస్తావు కూడా అంటే లేదు ఇట్లా పీడియాట్రిషియన్ వచ్చింది అని చెప్పి ఇంకా మొహం అంతా డల్లుగా పెట్టేసి కళ్ళలోంచి ఇంకా నీళ్లు బయటకు బర్స్ట్ అవుట్ అయిపోవడం ఒక్కటే తక్కువ, అదొక్కటే తక్కువ నాకు తెలిసినంత వరకు అయితే. ఎందుకు ఏడుస్తున్నావు ఇప్పుడు, ఎందుకు ఏడుస్తున్నావు, గుర్తొచ్చిందా యాడొప్పు, యాడొప్పు ఏమైంది, వాడు పడుకున్నట్టు పడుకుంటూ ఉన్నాడు లోపల, ఇప్పటిదాకా ఏడిపించి ఏడిపించి వీడియో చేయనీయకుండా. అమ్మాయి అయితే చాలా 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 డల్ అయిపోయిందండి ఆ మూమెంట్ లో, చాలా డల్ అయిపోయి చాలా ఏమంటారు సివియర్ ట్రామా అంటారు చూసారా, ఆ టైప్ కైండ్ ఆఫ్ డిప్రెషన్ లోకి వెళ్ళిపోయింది. కానీ అంత స్ట్రాంగ్ అయితే నుంచోవాలో అంతే స్ట్రాంగ్ గా నుంచింది. నేను పక్క నుంచి ఎన్ని సపోర్టివ్ మాటలైనా చెప్పొచ్చు బట్ ఫేస్ చేస్తుంది ఆ అమ్మాయి పొట్టలో, ఆ అమ్మాయి పొట్టలో బేబీ ఉంది, తను చాలా స్ట్రాంగ్ గా నుంచింది అనమాట. ఆ నైట్ ఎట్లా అసలు నిద్ర అనేది ఇద్దరికి లేదు, పడుకోలేదు, ఏమీ చేయలేదు, జస్ట్ ఒకరి మొహం లోపలి చూసుకుంటానే తనేమో బెడ్ మీద పడుకొని ఉంది, నేనేమో పక్కన సోఫాలో పడుకొని ఉన్నాను, అటెండర్ బెడ్లో నేను పడుకొని ఉన్నాను, ఇద్దర ఒకరి మొహం లోపలి చూసుకుంటూ అలానే ఉన్నాము. మార్నింగ్ 5:30కి వాళ్ళు వచ్చారు, వచ్చి మీరు స్నానం లాంటివి ఏమైనా ఉంటే చేసేసుకోండి, చేసే మిమ్మల్ని తీసుకెళ్ళిపోతాము, తీసుకెళ్ళిపోయి డ్రెస్సింగ్ గిస్సింగ్ అవన్నీ చేసేయాల్సి ఉంటది అని చెప్పి ఇది చేశారు. ఫైవ్ కే వచ్చేసారు, ఈలోపు భరతే నన్ను రెడీ చేశాడు అనమాట మంచిగా జడ దుప్పి. అదైతే డెలివరీ బ్లాగ్ కూడా చేసాము, అందులో ఉంటది చూడండి. మంచిగా భరత్ ఒక్కడే ఉన్నాడు పక్కన, చాలా ధైర్యం చెప్పాడు అనమాట. చాలా ధైర్యంగా వెళ్ళాను నేను అక్కడ వరకు. పైన ఇంకా మనకి టెస్ట్లు చేస్తారు కదా ఫస్ట్, ఏంటది స్కిన్ అలర్జీ ఉందా లేదా, అనస్థీషియా టెస్ట్, అది యాంటీబయాటిక్, అది అది గుచ్చినప్పుడు అయితే అసలు ఎంత పెయిన్ వచ్చిందంటే అక్కడ వరకు బాగుంది. తర్వాత భరత్ వచ్చాడు, భరత్ వచ్చి ఇంకా వెళ్తున్నావు అని అన్నాడు, నేను సరే బాయ్ అని నవ్వుతూ ఉన్నాను. ఇంకా అప్పుడు భరత్ ఏడవడం స్టార్ట్ చేశాడు. ఇంకా అది నాకు ఎందుకు అట్లా అనిపించింది అంటే మెయిన్ రీజన్ నీకు కూడా ఇప్పటిదాకా నేను చెప్పలేదు ఎప్పుడు, అది నువ్వు అడిగావు చాలాసార్లు అడిగింది కానీ ఇంకా అలా అనిపిస్తుంది అంటే ఏం లేదు అని చెప్పి మాట దాటేసేవాడిని. రీజన్ ఏంటంటే నేను ఎప్పుడు అమ్మాయిని అట్లా చూడలేదు. నేను ఈ అమ్మాయిని కలిసిన దగ్గర నుంచి ఆ రోజు డెలివరీ అయ్యేంత వరకు ఎప్పుడు ఆ అమ్మాయిని హాస్పిటల్ బెడ్ మీద నేను చూసింది లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ హాస్పిటల్ బెడ్ మీద చూడలేదు, ఆ గౌన్ లో చూడలేదు, ఆ కైండ్ ఆఫ్ ఎన్వైర్న్మెంట్ లో చూడలేదు. ఎప్పుడు ఏదో నవ్వుతా ఉండేది, లేదా నాతో గొడవ పడతా ఉండేది, లేదా మొహం మార్చుకొని తిరిగేది, నేను ఏదైనా తిడితే ఏడిచేది, కానీ ఆ కైండ్ ఆఫ్ ఒక
ఆ డ్రెస్ లో నేను తినని చూస్తానని ఎప్పుడు అనుకోలేదు. ఒకవేళ నార్మల్ డెలివరీ లేకపోతే 9 మంత్స్ కంప్లీట్ అయ్యి సీ సెక్షన్ కి వెళ్తుంది అంటే ఆ భయం ఉండకపోయేదేమో నాకు. అని తనని నేను ఎట్లా అయితే నేను చూడకూడదు, నే వద్దు నాకు అసలు ఇట్లాంటి సిచ్యువేషన్ ఎప్పుడూ చూడకూడదు అని అనుకున్నాను. అదే సిచ్యువేషన్ లో ఈ అమ్మాయిని చూసాను అనమాట. చూసినప్పుడు నాకు ఒక రకమైన, ఇంకా లాస్ట్ 4-5 డేస్ నుంచి నేను ఇదే, అది ఎంత నాకు ఎంత మంది ఫోన్ చేసి ఏం కాదులే అని ఇట్లా మాట్లాడుతున్నా, నా దగ్గర సర్కిల్ మాత్రమే నేను చెప్పుకున్నానండి ఏది జరిగినా సరే. నాకు ఒక హార్డ్లీ ఒకళ్ళు ఇద్దరు ముగ్గురు అంతే. అంతకుమించి అప్పటికి నేను ఎక్కువ ఫోన్ చేయలేదు, ఏమీ చేయలేదు మా ఇంట్లో వాళ్ళకి, వీళ్ళ నాన్నకి అండ్ నా ఫ్రెండ్స్ ఒకళ్ళిద్దరు అంతే. ముగ్గురు ఉంటారు వాళ్ళకి మాత్రమే నేను చెప్పుకున్నాను ఇట్లా ఇట్లా జరుగుతుంది ఇట్లా అవ్వబోతుంది అని, అది నా క్లోజ్ పీపుల్కి మాత్రమే. సో నేను ఎప్పుడైతే నాకు ఎంతమంది ఇది చెప్పినా నేను అది అలా ఉగ్గబట్టుకొని ఉన్నది ఆ మూమెంట్. ఆ అమ్మాయి అట్లా లోపలికి వెళ్తున్నప్పుడు నేను ఇంకా నా వల్ల నాకు కంట్రోల్ కాలేదు. నేను ఎప్పుడే నిన్ను ఎలా అయితే చూడకూడదు అనుకున్నా అలా చూసేసరికి ఇంకా నేను బర్స్ట్ అవుట్ అయిపోయాను. అది జరిగిన థింగ్ ఎందుకు నేను అలాగా ఏడ్చానంటే కారణం అది. అప్పుడు ఇంకా భరత్ వర్స్ట్ అయిపోయాడు అనమాట. ఇంకా నాకేమో ఎవరైనా ఉంటే బాగుండే అనిపించింది. అప్పుడు మా ఫాదర్ ఒక్కళ్ళే ఉన్నారనమాట, మదర్ లేరు చనిపోయారు. సో మా ఫాదర్ ఒక్కళ్ళే వచ్చారు. ఇంకా భరత్ వాళ్ళ మమ్మీ ఏమో జర్నీలో ఉన్నారు, వాళ్ళు ఇంకా రీచ్ అవ్వలేదు. సో నా డెలివరీ టైంకి ఎవ్వరూ లేరు పక్కన, మా డాడీ ఉన్నారు, భరత్ ఉన్నాడు అంతే. ఇంకా సరే భరత్ వచ్చి లాస్ట్ టైం ఇంకా బాగా చెప్తున్నాడు లోపలికి వెళ్ళేటప్పుడు. తను ఏడ్చేసరికి నాకు ఎక్కడలేని టెన్షన్ స్టార్ట్ అయిపోయింది అనమాట. అయితే అక్కడ చుట్టూ ఆయాలు ఉంటారు కదా, వాళ్ళేమో సార్ ఎందుకు ఏడుస్తున్నారు సార్ ఆపండి సార్ అంటున్నా కూడా భరత్ వినకుండా ఏడ్చేస్తున్నాడు. అయితే నేనైతే లోపలికి వెళ్ళాను. లోపలికి వెళ్ళి ఇంకా సో ఆ రోజు ఎలక్షన్ డే నంబర్ 30 అనమాట. నా ఒక్క డెలివరీ తప్ప హాస్పిటల్ మొత్తంలో అసలు వేరే డెలివరీ అనేది జరగలేదు. నా డెలివరీ కూడా ఇట్లా ఎమర్జెన్సీ ఉందని చెప్పి మా డాక్టర్ వాళ్ళ స్టాఫ్ ని పిలిపించింది. ఓట్ వేయడానికి వెళ్ళిన వాళ్ళని కంప్లీట్ చేసుకొని మీరు ఓట్కి వెళ్ళండి అందరు ఓట్కి వెళ్ళిపోయారు అనమాట, ఎవ్వరు లేరు. సో లోపలికి వెళ్ళిన తర్వాత నేనైతే దేవుడికి దండం పెట్టుకుంటూ ఉన్నాను. లోపలికి వెళ్ళి వాళ్ళు కట్ చేస్తుంది కూడా నాకు తెలుస్తుంది, కానీ భరత్ ఎందుకు ఏడ్చాడు ఈ క్వశ్చన్ లోనే ఉంది నా మైండ్. ఇంకా వాళ్ళు కోసేసి బేబీ తీసి బేబీ ఏడుస్తున్నా కూడా నా మైండ్ ఇంకా అక్కడే ఆగిపోయింది, ఎందుకు ఏడ్చాడు. తర్వాత మొత్తానికి అయితే హనుమం తీసుకొచ్చి ఇట్లా చూయించారు అనమాట. నాకైతే వాడి మొహల్లో జిట్టు తప్ప ఏమీ కానీ కనిపించలేదు. నాకు చూస్తున్నాడు. చూసిన తర్వాత ఇంకా నన్ను వాడిని పంపించేశారు హనుమని, దాన్ని బయటకు తీసుకొచ్చారు. బేబీ ఫాదర్ కావ్య హస్బెండ్ ఎవరు అంటే నేను వెళ్ళాను అనమాట. వెళ్ళంగానే బేబీని బయటకు తీసుకొచ్చి మా ఇప్పుడు మేము కన్సల్ట్ అవుతున్న పీడియాట్రిషియన్ ఆయనే ఉన్నాడు. ఆయన బయటకు తీసుకొచ్చి బేబీని చూపించాడు. వాడు అసలు ఒక ఎట్లా వచ్చాడంటే అండి ఫుల్ వైట్ ఉన్నాడు. వైట్ ఉండి మొత్తం ఒళ్ళంతా బొచ్చాయి, ఇదంతా ఫోర్ హెడ్ ఇదంతా బొచ్చాయి. వాడు ఫోటో పెడతాను నెక్స్ట్ చూడండి. ఒక చిట్టి చింపాంజీ అనమాట, వైట్ చింపాంజీలా వచ్చాడు అసలు. వాడు ఎంత క్యూట్గా ఉన్నాడంటే చూసి నన్ను ఇలా చూసి కళ్ళులా పెద్ద తెలిసి క్యారన్ ఒక అరుపరిచాడు. నేను చూసుకొని ఫొటోస్ కావాలంటే తీసుకోండి అన్నారు. ఫొటోస్ తీసుకున్నాను, ఎవరికీ పంపలేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే నేను చూసుకోవడానికి చెప్పి ఫొటోస్ ఇలా అన్న కూడా ఫోటో అడిగితే మీరు పైకి రండి కావాలంటే చూపిస్తాను, కానీ ఫోటో మీకు మాత్రం నేను పంపించను అని చెప్పాను. వాడి ఫోటో తీసుకొని వాడిని లోపలికి తీసుకెళ్లిపోయారు. నేను అప్పుడు ఒక టెన్షన్ ఉండే అనమాట, వీడు ఎర్లీగా పుట్టాడు కదా అసలు ఏంటి వీళ్ళు మళ్ళీ ఎన్ఐసియు అది ఇది అంటారేమో. దీన్ని నాకు టెన్షన్ పడడానికి 2 రీజన్స్ ఉన్నాయండి. ఫస్ట్ థింగ్ వాడి హెల్త్ అంతా బాగుంటుందో బాగాలేదో ఏంటి ఎక్సెట్రా, ఆక్సిజన్ పెట్టాలన్నారు కదా, లంగ్స్ ఫామ్ అవ్వాలన్నారు అవ్వవు, ఇంకా ప్రాబ్లం ఉంటుంది, పిల్లలు బయటకు రాగానే తీసుకోలేరు బ్రెత్ అన్నారు కదా, అదొకటి. రెండవ థింగ్ ఏంటంటే మనీ, ఎన్ఐసియులో బేబీని పెడితే కాస్ట్ అందులో అపోలో లాంటి హాస్పిటల్స్ లో పగిలిపోతుంది మనకి, బీభత్సంగా చార్జ్ చేసేస్తారు, వేస్తారు హెవీగా బిల్ వేస్తారు. అది రెండు భయాలు ఉన్నాయి నాకు. సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ వీడి హెల్త్ గురించి నేను ఆ పీడియాట్రిషియన్ అప్పుడే అడిగాను, బ్రీత్ అది బాగానే తీసుకుంటున్నాడా అండి బయటికి రాగానే వాడిని తీసుకొని చూపింగ్ మళ్ళీ తీసుకెళ్ళిపోతే అడిగాను అనమాట సీనియర్ పీడియాట్రిషియన్ ఆయన. నేను అడిగితే ఏం లేదండి, చూసారు కదా ఏదైనా ఉంటే మేము ఆక్సిజన్ అలాంటిది పెట్టి లోపలికే పిలిచేవాళ్ళం కదా మిమ్మల్ని, లేదు బ్రీత్ అంతా బాగానే తీసుకుంటాడు అంతా బాగానే ఉంది మీకు ఇచ్చేస్తాం కూడా చెప్పారు నాకు. సో హను అయితే వెయిట్ వచ్చి 2.36 పుట్టాడు. నేను అడ్మిట్ అయిన రోజు 2.6 ఉన్నాడు. ఆ 2 డేస్ ఆ ఫుడ్ లేకపోవడం వల్ల మరి ఏం జరుగుతుందో తెలియదు కానీ 2.36 నియర్లీ 2.4 వచ్చాడు బయటికి. అదొకటి ప్లస్ పాయింట్ అనమాట వెయిట్. కొంచెం నెల ఇంకా ముందే పుట్టేసినా కూడా వెయిట్ మాత్రం బాగా పుట్టాడు. అవును వెయిట్ మాత్రం కొంచెం నీట్ గా పుట్టాడు వాడు. సో ఇది ఇట్లా జరుగుతుంది 4 అవర్స్ అనమాట మొత్తం ఈ అమ్మాయిని అబ్జర్వేషన్, వాడిని 4 అవర్స్ అబ్జర్వేషన్, ఈ అమ్మాయిని 2 గంటలకి డ్రెస్సింగ్ ఇస్సింగ్ అంతా కంప్లీట్ చేసుకొని
8:53 వాడు పుట్టాడు. అరౌండ్ 10:00 నార్మల్ గా రూమ్ కి కాకుండా అబ్జర్వేషన్ ఉంటుంది, అక్కడికి షిఫ్ట్ చేశారు తిని. వాడు ఇంకా పీడియాట్రిషియన్స్ అబ్జర్వేషన్ లోనే ఉన్నాడు, ఎన్ఐసియులోనే ఉన్నాడు వాడు. నాకైతే మెలకు వచ్చింది. మెలకు వచ్చేసరికి నా పక్కన ఒక నర్స్ ఉండి, నీకు ఇక్కడ సెన్సేషన్ తెలుస్తుందా ఇక్కడ సెన్సేషన్ తెలుస్తుందా అని చెప్పి అడుగుతున్నారు అనమాట. అండ్ సిజరింగ్ చేసేటప్పుడు వాళ్ళు నాకు బ్యాక్ కు ఒక ఇంజెక్షన్ ఇచ్చారు. ఇంజెక్షన్ ఇచ్చిన తర్వాత ఒక 1 మినిట్ ఐస్ ప్యాక్ లాంటిది ఒకటి పెట్టి కాళ్ళ మీద ఇక్కడ సెన్సేషన్ ఇక్కడ తెలుస్తుందా ఇక్కడ తెలుస్తుందా అన్నారు. నేను ఎప్పుడైతే తెలియట్లేదు అని చెప్పాను, వాళ్ళు వెంటనే టైం కూడా ఇవ్వలేదు అనమాట. విత్ ఇన్ సెకండ్స్ పడుకో అని చెప్పి, తొందరగా పడుకోమని చెప్పి వెంటనే ఆపరేషన్ చేసేసారు. సిజరీన్ అయితే పెద్దగా పెయిన్ఫుల్ అని అయితే అనిపించలేదు నాకు ఆపరేషన్. బయటకు వచ్చింది, తినతో మాట్లాడుతా ఉన్నా అనమాట. అడిగింది ఎట్లా ఉన్నాడు బాబుని చూసావా నువ్వు, వాడెలా ఉన్నాడు, ఇస్తా అన్నారు ఇదే క్వశ్చన్. నేను లేదు కావ్య, వాళ్ళు అబ్జర్వేషన్ లో ఉన్నాడు వాడు, ఒక 4 అవర్స్ అబ్జర్వ్ చేస్తారు. వాడికి చాలా టెస్ట్లు చేస్తారు, హియరింగ్ టెస్ట్ అని చూడడము ఇవన్నీ ఉంటాయి అన్నమాట. వాడు ప్రాపర్ గా రియాక్ట్ అవుతున్నాడా లేదా, అన్ని సెన్సేషన్స్ సరిగ్గా పనిచేస్తున్నాయా లేదా ఇవన్నీ చెక్ చేస్తూ ఉంటారు డాక్టర్స్. ఆ చెక్ చేయడం కోసం వాడిని ఉంచుకుంటారు వాళ్ళ దగ్గర. సో ఇది జరుగుతుంది కావ్య, వాళ్ళు చెక్ చేసి మనకి ఏదనేది ఇస్తారు. నాకు తెలిసి మోస్ట్లీ 99% ఇచ్చేస్తారు, ఎందుకంటే వాడికి ఆ బ్రీదింగ్ ప్రాబ్లం కూడా లేదు. వాడు బాగానే ఊపిరి పీల్చుకుంటున్నాడు, అంతా నార్మల్ గానే ఉన్నాడు వాడు. నార్మల్ కిడ్ ఎట్లా పుడతాడు అట్లానే పుట్టాడు, ఏం ప్రాబ్లం లేదంటే చెప్పిన తర్వాత మళ్ళీ ఒక 5 నిమిషాలకి నిజంగానే ఇచ్చేస్తారా మన దగ్గరే, నా దగ్గరే ఉంటాడా నా పక్కనే ఉంటాడా అని గొడవ ఇదే క్వశ్చన్ అడిగింది. సరిగ్గా వాళ్ళు 4 అవర్స్ కూడా కాదండి, 2 అవర్స్ టైం తీసుకున్నారు. 10:00 వస్తే 12 కల్లా తీసుకొచ్చి పక్కన పడుకోబెట్టారు. ఇద్దరం సేమ్ టైమ్ లో రూమ్ కి వెళ్ళిపోయాం మళ్ళీ సేమ్ టైమ్ లో. ఫైనల్ గా ఏంటంటే రూమ్ కి షిఫ్ట్ చేశారు, ఎందుకంటే సిజేరియన్ అయింది కదా. సిజేరియన్ అయితే ఈ రోజు అయ్యిందంటే ఆ రోజు నుంచి 2 డేస్ అనమాట. 2 డేస్ తర్వాత డిశ్చార్జ్ చేసేస్తారు, 3rd డే డిశ్చార్జ్ చేస్తారు. అది జనరల్ గా జరిగే ప్రాసెస్. అదే నార్మల్ డెలివరీ అయితే నెక్స్ట్ డే డిశ్చార్జ్ చేస్తారు. సో రూమ్ కి అయితే వచ్చేసాడు. రూమ్ కి వచ్చిన తర్వాత మేము చేసిన పెద్ద మిస్టేక్ ఏంటంటే, అది వింటర్ కొంచెం గట్టి క్లాత్ తీసుకోకుండా మస్లిన్ క్లాత్స్ అని మెత్తగా ఉంటాయి కదా కాటన్, అవి తీసుకున్నాం అనమాట చుట్టడానికి. సో వాడికి ఏంటంటే కాళ్ళు బ్లూ, చలి వల్ల కాళ్ళు బ్లూగా అయిపోయాయి. ఒక సాయంత్రం అయ్యేసరికి కాళ్ళు బ్లూగా అయిపోయాయి. సో డాక్టర్స్ జూనియర్ డాక్టర్స్ రౌండ్స్ కి వచ్చి కాళ్ళు బేబీవి బ్లూగా ఉన్నాయేంటి అని చెప్పి చెప్పాడు. చెప్పి చూసాడు, చెక్ చేశాడు. ఒక 1/2 అవర్ తర్వాత మళ్ళీ వచ్చి మళ్ళీ చెక్ చేశాడు కదా. అవును, ర్యాప్ చేసి ఉంచుదాము, వామ్ గా ర్యాప్ చేసి ఉంచుదాము, కలర్ చేంజ్ అవ్వకపోతే మళ్ళీ చూద్దామని అన్నాడు అతను. ర్యాప్ మేము మస్లిన్ క్లాత్ లోనే ర్యాప్ చేసి ఉంచాము, అట్లానే ర్యాప్ చేసి ఉంచాము. అదేమో కాళ్ళు రెడ్ గా అవ్వకుండా బ్లూలానే ఉండిపోయినాయి అనమాట, డార్కిష్ బ్లూ కలర్ లో టర్న్ అవుతాయి అవి. అండ్ దాని మీనింగ్ ఏంటంటే అక్కడ బ్లడ్ సర్క్యులేషన్ లేదని. బ్లడ్ సర్క్యులేషన్ లేకపోతే ఇప్పుడు మనకి ఏదన్నా ఇట్లా గట్టి ఇట్లా పట్టేసుకున్నారు అనుకోండి, ఇక్కడ బ్లడ్ సర్క్యులేషన్ లేకపోతే ఇది ఎంత బ్లూగా అయిపోతుంది కదా, అట్లాగనమాట. సో వాడు వచ్చి తీసుకుపోయారండి మళ్ళీ. అప్పుడు తీసుకెళ్లారు. ఫస్ట్ డే నైట్ అయితే అసలు వాడు రూమ్ లో లేడు. ఆ రోజు అయితే ఇంకా అది ఇంకా చెప్పలేమన్నమాట, పక్కన లేడు. పక్కన నైట్ అంతా నేనైతే నిద్రపోలేదు. భరత్ అయితే నిద్రపోయానండి, నేను నిద్రపోయాను. రీజన్ ఏంటంటే వాడు ఫస్ట్ సేఫ్ గా పుట్టాడు. అండ్ అదర్ థింగ్, వాడికి అది బ్లూ ఉన్నా రెడ్ ఉన్నా ఏదున్నా నాకు తెలిసినంత వరకు 1 ఆఫ్ ద బెస్ట్ హాస్పిటల్స్ లో, ఇండియాలోనే 1 ఆఫ్ ద బెస్ట్ హాస్పిటల్స్ లో మేము జాయిన్ అయ్యాము. సో వాళ్ళంతా టేక్ కేర్ చేసుకుంటారు, డబ్బులు ఖర్చు అయితే అయినాయి, నా కొడుకు జాగ్రత్తగా బయటకు వస్తాడన్న నమ్మకం నాకైతే ఉంది. అండ్ మోర్ ఓవర్ పక్కన లేడు అంటే ఏ ఇక ఇది అన్ని రెక్టిఫై చేసుకొని వెళ్తేనే మనం మళ్ళీ ఇట్లాంటి సిచ్యువేషన్కి రాకుండా ఉంటామన్న థాట్ లో నేను ఉన్నాను. కాబట్టి వాళ్ళు ఏది చెప్తే అది విన్నాను నేను కామ్గా. నేను ఆ రోజు వాడు పుట్టిన తర్వాత ఆ నైట్ మాత్రం నేను హ్యాపీగానను బట్ సౌండ్ స్లీప్ అయితే పడుకున్నాను. రెస్ట్లెస్ ఉన్నాను, 3 రోజుల నుంచి నిద్ర లేదు, తిరిగినట్టే ఉన్నాను. ఫుడ్ మాత్రం టైంకి తినేవాడిని అండి, పొద్దున బ్రేక్ఫాస్ట్ ఖచ్చితంగా తినేవాడిని, లంచ్ తినేవాడిని, డిన్నర్ కూడా ఖచ్చితంగా 9:30-10 లోపు తినేసేవాడిని. ఎందుకంటే ఉన్నది నేను ఒక్కడనే, నేనే సరిగ్గా తినకుండా మళ్ళీ నేను ఇది చేసుకోకుండా అన్ని ఆలోచించుకొని పెట్టుకున్నాంటే దీనికోసం తిరిగే వాళ్ళు కూడా ఎవరుండరు. నేను పడతాను, ఇది పడింది. నేనైతే ఆ రోజు నైట్ అంతా ఏడుస్తూనే ఉన్నాను. సిజరింగ్ జరిగింది, ఒక పక్క వాళ్ళేమో ఏవేవో ఇస్తున్నారు, అయినా కూడా నాకు అవన్నీ నొప్పి అనే అనిపించలేదు. అసలు నాకు ఉన్న ఏకైక పైన ఏంటంటే వాడు పక్కన లేడు,
నేనేమో ఎన్ఐసియుకి వెళ్ళి చూసేస్తా అని వాళ్ళని అడిగితే వాళ్ళేమో నువ్వు అప్పుడే నడవకూడదు, డాక్టర్ వచ్చి చెప్తారు ఎప్పుడు నడవాలో అప్పుడే నువ్వు నడవాలి, నువ్వు నడిచిన తర్వాత వీల్ చైర్ లో నిన్ను బయట తీసుకెళ్తాము, కావాలంటే అప్పుడు చూడొచ్చు అంటున్నారు. నేనైతే పొద్దున ఎప్పుడవుతుందా అని వెయిట్ చేస్తూనే ఉన్నాగానే అసలు ఒక 1 మినిట్ కూడా పడుకోలేదు. మార్నింగ్ జనరల్ గా అందరూ హెల్ప్ తీసుకొని నడవడం వల్ల ఉంటుంది కదా, మార్నింగ్ నేను ఏం చేశానంటే ఇంకా నా వల్ల అవ్వక చూసేద్దామా అన్న థాట్ తో 4 o'clock నేను బయట నర్సెస్ వాళ్ళు ఉంటారు కదా వాళ్ళని పిలిచి నేను నడిచేస్తాను నడిస్తే నన్ను తీసుకెళ్తాను అన్నారు కదా అని 4 o'clock నేను నడిచేశాను అనమాట. నడిచేసి తీసుకెళ్ళానని గొడవ చేశా. అయితే వాళ్ళేమో డాక్టర్ కి ఫోన్ చేసి ఈ అమ్మాయి ఆగనంటుంది వెళ్తానంటుంది అంటే డాక్టర్ అసలు ఒప్పుకోలేదు, 10 దాటాకే వీల్ చైర్ లోనే వెళ్ళాలి అని చెప్పింది అనమాట. సో ఇదంతా ఒక ఎత్తు అయితే ఇప్పుడు వాడిని తీసుకెళ్లి ఎన్ఐసియులో పెట్టారు. దేని కింద పెట్టారంటే వార్మర్ కింద పెట్టారండి. వార్మర్ అంటే వాడి బాడీ చల్లబడకుండా వార్మ్ గా ఉంచితే బ్లడ్ సర్క్యులేషన్ అంతా బాగా జరుగుతుంది అని. సో ఆ వార్మర్ కింద పెట్టింది. ఇప్పుడు ఎర్లీగా పుట్టాడు కదా, మాకు తెలిసిన వాళ్ళు ఫోన్ చేస్తారు కదా ఎట్లా ఉన్నారు ఏంటి అది. ఫోన్ చేసిన మాక్సిమం 99.99% మొత్తం అందరూ ఖచ్చితంగా 5 రోజులు పెట్టేస్తారు. 5 రోజులు 6 రోజులు ఎన్ఐసియులోనే ఉంటారు. బాక్స్ లో పెట్టేశారా ఇంక్యుబేటర్ లో పెట్టేశారా. ఇదే తంతు. ఏం కాదు, ఏం అవ్వదు, మీరు త్వరగా బయటకు వచ్చేస్తారన్న మాట మాట్లాడినోడు ఒక్కడు లేడు. మళ్ళీ బాక్స్ లో కాదు వార్మర్ లో పెట్టారంటే ఇంక్యుబేటర్ పక్కన వాడిని ఇబ్బంది పెట్టేసి మాటలు మాట్లాడాలంటే మాత్రం పర్ఫెక్ట్ గా ఉంటారు జనాలు. ఎట్లా అదొక మెంటల్ టార్చర్ అది, నిజంగా అదొక మెంటల్ టార్చర్. అవును, ఆ మేం సఫర్ అవుతుంది ఏంటి, 4 ఫోన్ చేశారు, ఓకే వెరీ గుడ్, ఫోన్ చేసి పలకరించి అక్కడితో ఊరుకోవచ్చు కదా, బాక్స్ లో పెట్టేశారా అయితే ఉండాల్సి వస్తుంది, మీరు ఇంకా ఎక్కువ రోజులు ఉండాల్సి వస్తుంది, ఇదంతా ఎందుకు? ఒక 1 week అయినా పెట్టేస్తారు బాక్స్ లో, ఖచ్చితంగా పెడతారు, ఎందుకు ఇవన్నీ? సర్లేండి, అవన్నీ వాళ్ళు అట్లా సూటిపడి మాటలతో వాళ్ళు ఇబ్బంది పెట్టేసిన తర్వాత నెక్స్ట్ డే వాడిని వార్మర్ కింద పెట్టిన తర్వాత వాడు మళ్ళీ నార్మల్ అయిపోయిన తర్వాత వాళ్ళు చెప్పారనమాట, నన్ను పీడియాట్రిషియన్ పైకి పిలిచి మీరు ఇట్లా కాటన్ లాంటి క్లాత్స్ కాదండి, ఇది పీక్ వింటర్, నవంబర్ 30 అంటే పీక్ వింటర్ కదా హైదరాబాద్ లో, మీకు చాలా ఎక్కువ ఉంటుంది, సో గట్టిగా ఉండే క్లాత్స్, బనీన్ క్లాత్స్ లాంటివి ఉంటాయి చూసారా, అట్లాంటి క్లాత్స్ కొనండి అంటే నేను ఫస్ట్ క్రైకి వెళ్ళి అన్ని కొన్నాను అనమాట, అన్ని గట్టి క్లాత్స్ అని అవని ఇవని ప్రతి ఒక్కటి కొనుక్కొని తీసుకొచ్చి వాడికి ఆ డాక్టర్ కి చూపించాను అనమాట. ఇట్లాంటివి తీసుకొచ్చానంటే చాలా మంచి పని చేశారండి, ఇట్లాంటి మందమైన ఉండాలి ఎందుకంటే చలికాలం కాబట్టి అని చెప్పి ఆయన అక్కడ నర్సులు వాళ్ళు ఆయన జూనియర్ పీడియాట్రిషియన్ వీళ్ళు నేర్పించారు ఎట్లా చుట్టాలి ఏంటి అనేది నేర్పించి చుట్టడం ఇది చేసిన తర్వాత వాడిని మళ్ళీ పంపింగ్ చేశారు. నెక్స్ట్ డే మధ్యాహ్నం వచ్చేసాడు అమ్మాయి వచ్చేసాడు, ఇంకా ఇంకేం లేదు హ్యాపీ అని అనుకున్నాం అనమాట, ఇంకింటికి వెళ్ళిపోవచ్చు రేపు హ్యాపీ అనుకున్న టైంలో మళ్ళీ ఎంత సూపర్ స్టార్స్ వచ్చిపోతుంటారు కదా ఆ రేంజ్ లో 2 hours ఉన్నాడు. తర్వాత జాండీస్ టెస్ట్ చేశారు, జాండీస్ టెస్ట్ చేసి ఈసారి 2 hours కాదు ఉన్నాడు, ఎప్పుడు 1 o'clock ఏమో వచ్చాడు, సాయంత్రం 7:30 దాకా ఉన్నాడు, 7:30 దాకా ఉన్నాడు. జాయింట్ టెస్ట్ చేశారు, జాయింట్ టెస్ట్ ఏమో ఏం ఉండదులే అనుకుంటే కరెక్ట్ గా బోర్డర్ లో ఉందంట వాడికి. అవును, బోర్డర్ లో ఉందని మళ్ళీ తీసుకెళ్లిపోయారు. ఈసారి ఏంటి, ఫోటోథెరపీ పెడతాం మేము, కళ్ళకి గ్లాసెస్ లాంటివి పెట్టి ఫ్రంట్ బ్యాక్ ఆ ఫోటోథెరపీ చేయాలి, అప్పుడే జాయింట్స్ పెరగకుండా కంట్రోల్ చేస్తుంది. నేను అది చూడలేదు, అది ఎట్లా పెట్టారు ఏంటి అనేది నేనైతే చూడలేదు, భరత్ చూసాడంట. మరి నేను చూసానండి, ఇంకా వీటితో పాటు హనుతో పాటు ఇంకొక బేబీని పెట్టారు. ఆ బేబీ సిచ్యువేషన్ అయితే నాకైతే అసలు నాకు ఆ బేబీని చూసి ఏడిపోచ్చింది. వీడికన్నా వైర్లు మొత్తం అన్ని వైర్లు పెట్టేసి సెలైన్లు పెట్టి ఇంక సెకండ్ టైం చూడడానికి వీడిని ఫోటోథెరపీ ఇది అవుతున్నప్పుడు సెకండ్ టైం ఎట్లా ఉన్నాడో ఏంటో అని చూడడానికి వెళ్ళినప్పుడు అయితే ఇంకొక బేబీ దగ్గర అయితే దగ్గర 6 doctors ఈ విషయం నీకు చెప్పలేదు నేను, 6 doctors ఆ బేబీ చుట్టూరుతూ ఉండి ఏదో చేస్తున్నారండి ఎన్ఐసియులో. పిల్లలు అంత ఏమంటారు అట్లాంటి సిచ్యువేషన్స్ లో పుడుతున్నారు.
సో వాడిని ఆ ఫోటోథెరపీ అంతా జరిగిన తర్వాత ఫోటోథెరపీ అయిపోయింది. నెక్స్ట్ ఆ నైట్ ఇంకక్కడే ఉన్నాడు వాడు. నేనైతే ఎన్ఎస్యులో మిల్క్ ఇవ్వడానికి పైకి ఎట్లా ఒకట్లా వీల్ చైర్ లో గొడవ గొడవ చేసి వెళ్ళాను. వెళ్ళి వాడు ఎంత భరతేమో ధైర్యం చెప్తున్నాడు, నువ్వు ఏడవకూడదు, నువ్వు ఎన్ఎస్యులోకి వచ్చి ఏడవకూడదు అంటున్నాడు. నేను కూడా ఏడుస్తానని నేను డిసైడ్ అయిపోయాను అనమాట. కానీ అక్కడికి వెళ్ళి చూస్తే సిచ్యువేషన్ వేరేలా ఉంది. వాడు చుట్టూ నర్సులు ఉన్నారు, హాని చుట్టూ. వాడేమో నవ్వుతూ ఉన్నాడు అనమాట, వాళ్ళందరినీ చూస్తున్నాడు. నేనేమో నేను ఇంత బాధపడుతున్నాను, వీడు ఇంత నవ్వుకుంటూ ఉన్నాడేంటి అనుకున్నాను. నా దగ్గరికి తీసుకొచ్చి ఇచ్చారు. పాలు తాగేటప్పుడు నన్ను చూసి ఎలా నవ్వుతున్నాడు అంటే అలా నవ్వుతున్నాడు అనమాట. నాకు ఆ విషయం హ్యాపీ అనిపించింది. ఓకే, మన దగ్గర లేకపోయినా వీళ్ళు చాలా బాగా చూసుకుంటున్నారు, అందుకే నేను ఇంత నవ్వుతూ ఉంది అని అదొక కాన్ఫిడెన్స్ వచ్చి ఇంకా నేను కొంచెం రూమ్ కి వెళ్ళిపోయాను. డాక్టర్ ఏం చెప్పాడంటే జాండీస్ తగ్గాలి అంటే ఏకైక థింగ్ మనం చేయాల్సింది ఏంటంటే ఫస్ట్ సన్లైట్ ఒకటి, ఎర్లీ మార్నింగ్ సన్లైట్ ఒకటి, అండ్ అదర్ థింగ్ ఏంటంటే మదర్ మిల్క్. మదర్ మిల్క్ ఎంత ఫ్రీక్వెంట్ గా బేబీకి ఇస్తా ఉంటే యూరిన్ అండ్ మోషన్ లో వాళ్ళది పాస్ చేసేస్తారు, జాండీస్ దానంతట అదే తగ్గిపోతుంది. ఇదే మాకు చెప్పింది అనమాట. సో మేమేం చేసాము, పంపర్ ఒకటి కొన్నాం, మిల్క్ పంప్ చేసేది పంపర్. పంప్ చేసి ఎవ్రీ 2 అవర్స్ కి దీన్ని పంప్ చేయడము, సిరంజ్ లో దాన్ని ఫిల్ చేయడం, నేను తీసుకెళ్లి వాళ్ళకి పైకి ఇవ్వడం. ఎవ్రీ 2-3 అవర్స్ కి ఒక సిరంజ్, ఎలా లేదనుకున్నా 10 ml 20 ml ఇట్లా పంపిస్తానే ఉన్నాము. పంపించి 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 వాడిని ఆ డే మేమంతా నిద్రపోకుండా మిల్క్ ఇదంతా వాడికి ఫ్రీక్వెంట్ గా పంపించడం ఇదంతా చేసాం. కాబట్టి వాడు నెక్స్ట్ డే ఇంకా వాళ్ళు డైరెక్ట్ గా వచ్చి పీడియాట్రిషియన్ పొద్దునే చెప్పాడు, ఇంకా అయిపోయిందమ్మా, అంత నార్మల్ అయిపోయింది, పంపించేస్తాం సాయంత్రం, మీరు డిశ్చార్జ్ అయిపోయి వెళ్ళిపోవచ్చు అని చెప్పి. అంతా అయిపోయిన తర్వాత బిల్లింగ్ సెక్షన్ కి వెళ్ళి మనం బిల్ అంతా సెటిల్ చేసేస్తే మనకి 2 కాగితాలు ఇస్తారు, ఒకటేమో ఎన్ఐసీ కాగితం, ఒకటేమో ఈవిడి గారి కాగితం. కాగితాలు ఇస్తే అక్కడ అక్కడ వాళ్ళకి ఇస్తే అప్పుడు వాళ్ళు ఓకే వీళ్ళు బిల్లు అంతా పే చేసేసారని చెప్పి ఇద్దరిని డిశ్చార్జ్ చేసి పంపిస్తారంట. ఫస్ట్ నేను వెళ్ళి ఎన్ఐసీయూలో ఇచ్చేసిన తర్వాత ఈ లోపు ఇప్పుడు ఫోన్లు తీసేసుకున్నావా, కట్టేసావా, బిల్లు అంతా అయిపోయిందా, వాడు వచ్చేస్తున్నాడా ఇదే టార్చర్ నాకైతే. వస్తున్నాడే నాయన, ఆగే, నేను ఇంకా ఎన్ఐసీ దగ్గర పనిలోనే ఉన్నాను, బిల్డింగ్ కంప్లీట్ అవ్వలేదు ఇంకా అని చెప్పి మొత్తానికి నేను వెళ్ళి అంతా ఇది చేసుకొని వాడిని నేనే తీసుకొచ్చానండి కిందకి. అవును, నేనే తీసుకొచ్చి మేడం గారిని రెడీ చేసి మళ్ళీ డిశ్చార్జ్ అయ్యాము. ఆ రోజు నవంబర్ 30 వాడు పుడితే డిసెంబర్ సెకండ్ సాయంత్రం 6:30 ఆ టైంకి అరౌండ్ 7 అయిపోయింది అనుకోండి, చీకటి అయిపోయింది 7 ఆ టైంకి మేము అపోలో హాస్పిటల్లో నుంచి మా బేబీని నార్మల్ గా 9 మంత్స్ బేబీ సీ సెక్షన్ అయి పుడితే ఎలా అయితే తీసుకొస్తారో బయటకి మేము అట్లా తీసుకొచ్చుకున్నాం మా హనుని. అంతా మేమంతా కష్టపడ్డాం వాడిని. ముందు హనుని మేము నమ్మాము, వాడు కూడా అలాగే పాలు తాగడము, దానివల్ల జాండీస్ కూడా చాలా ఫాస్ట్ గా రికవర్ అయ్యాడు. మా దరిద్రం ఏంటంటే అది పీక్ చలికాలం, మార్నింగ్ హైదరాబాద్ లో ఈసారి చలి ఎంత పీక్స్ కొట్టిందంటే పొద్దున 10:30 11 కూడా మంచు మంచు పడేది. అవును, ఆ పంపర్ ఒకటి మేము వాడు ఎన్ఐసీలో ఉన్నప్పుడు చాలా మంది మదర్ మిల్క్ ఇవ్వలేకపోతూ ఉంటారు, సో పంపర్ అయితే యూజ్ చేయండి. నేను సీ సెక్షన్ చేసుకుని వెంటనే పైకి అన్ని సార్లు తిరిగి రావడం అనేది కష్టం, సో నేను పంప్ చేసి సిరంజ్ లో ఎక్కించి పంపించేదాన్ని అనమాట. చాలా మంది పంపర్ ఎందుకు యూజ్ చేస్తున్నావు, పంపర్ ఎందుకు, ఇదే క్వశ్చన్ మేము ఆలోచించింది ఏంటంటే వాడికి మదర్ మిల్క్ అందాలి, ఎలా అయినా సరే వాడికి అందాలి. వాడు నా దగ్గర తాగినా బాటిల్ లో తాగినా ఎలా తాగినా వాడికి మదర్ మిల్క్ వెళ్ళాలి, ఇదే థాట్ లో ఉన్నాం మేము. మేము మెజర్ చేసుకుని వాళ్ళు పంపించేటప్పుడు కూడా మాకు చెప్పారు జాండీస్ ఇంకా ఉంది, ఆ పీక్ లో ఉన్నది కాస్త ఎక్సీడ్ అయిపోకుండా కంప్లీట్ గా ఇదైపోకుండా బార్డర్ లో ఉన్నది బార్డర్ లో ఉంచి మేము మీకు పంపిస్తున్నాం, మీరు మదర్ ఫీడ్ ఎంత ఫ్రీక్వెంట్ గా ఇస్తే మోషన్ అండ్ టాయిలెట్ లో అలా వెళ్ళిపోతుంది, సో ఎవ్రీ 3 డేస్ కి 2 సార్లు విజిట్ చేయమన్నారు మమ్మల్ని. 3 డేస్ కి ఒకసారి అది అయిపోయిన తర్వాత ఇంకో 3 డేస్ కి ఒకసారి. సో మేము వెళ్ళిన ఫస్ట్ టైం జాండీస్ రేజ్ తగ్గింది, సెకండ్ టైం అయితే కంప్లీట్ గా ఇంకా డౌన్ అయిపోయింది వాటిది, న్యూట్రల్ గా వచ్చేసింది అనమాట ఇంకా జాండీస్. బేబీస్ పుట్టినప్పుడు ఒక నార్మల్ బేబీ పుడితే జాండీస్ ఉంటది, ప్రతి ఒక్క బేబీకి జాండీస్ ఉంటది, అది ఎంత తక్కువ ఉంటాలో అంత ఎంత లిమిట్ లో ఉండాలో అంత లిమిట్ కి వచ్చేసింది అనమాట. మెయిన్ చేసిన పని ఏంటంటే ఫ్రీక్వెంట్ గా వాడికి మదర్ మిల్క్ తీయటము, వాడికి ఫీడ్ చేయటం, అది బాటిల్ లో గానీ ఎంత వాడు తాగలుగుతాడు అంత ఫీడ్ చేసేసే వాళ్ళం. అవును, ఇంతేంటాడు వాడు వాడిని పట్టుకోవడానికి, వాడు సన్నగున్నాడు, భయం వేస్తుంది, సన్నగున్నాడు, దానితో ఫోటోథెరపీ వల్ల బ్లాక్ గా అయిపోయాడు అనమాట. అదొకటి ఇట్లా ఏమంటారు, మేము చాలా ఫేస్ చేసామండి ఈ 4-5-6 డేస్ లో మేము పడిన ట్రోమా అంతా ఇంత కాదు, అది వర్ణనాతీతం అనమాట, ఇంకా అది ఎవరికి చెప్పుకోలేము, అది అర్థం కూడా కాదు.
ఇది ఇవంతా మేము ఇద్దరం కలిసి ఇదంతా ఎక్స్ప్లెయిన్ చేసి జనాలకి ఇదంతా ఒక యూట్యూబ్ వీడియో కింద చేసి పెట్టడానికి మెయిన్ రీజన్ ఏంటంటే, ఎవరికైనా ఇట్లా ఇలాంటి సిచ్యువేషన్స్ ఫేస్ చేయాల్సి వస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు డౌన్ అయిపోకండి. ఓకే, మీరు డౌన్ అయిపోయారు అంటే మీకు ఆ ప్రాబ్లంకి సొల్యూషన్ రాదు. ఆల్రెడీ ప్రాబ్లం వచ్చేసింది, దానివల్ల మీరు బాధపడిపోయి ఇదైపోయి మీరు ఏం చేయలేరు. ఆ ప్రాబ్లంని మనం ఎట్లా ఫేస్ చేయాలి అదే మన ముందుండాల్సింది. నేను తిను పర్సనల్గా ఒకళ్ళకొకళ్ళని చెప్పుకోకుండా ఇన్నర్గా చాలా బాధపడ్డాం. చాలా ఈ అమ్మాయి నాకు బయటకు ఎక్స్ప్రెస్ చేయలేదు, చెప్తే వీడు భయపడిపోతాడు బాధపడతాడు అని. నేనే వీక్గా ఉంటే ఇంకా ఆ సిచ్యువేషన్లో ఉన్న ఆ అమ్మాయి, ఆ బెడ్ మీద ఉన్న ఆ అమ్మాయి ఎంత డిగ్రేడ్ అయిపోతుందని నేను తనకు చెప్పలేదు. ఇద్దరం ఒకరికి తెలియకుండా ఒకరికి ఆ మోరల్ సపోర్ట్ అనేది ఇచ్చుకున్నాం. ఆ మోరల్ సపోర్ట్ ఇద్దరి మధ్యలో ఉండాలి, పార్ట్నర్స్ ఇద్దరి మధ్యలో ఉండాలి. అది చాలా ఇంపార్టెంట్. ఇంటికి వచ్చాక వేరే కష్టాలు, అవి వేరే అవన్నీ అవన్నీ తర్వాత అవన్నీ వేరే కష్టాలు అవన్నీ స్టార్ట్ అయినాయి. వాడమ్ము వాడు ఇప్పుడు ఇప్పుడు చేసే అల్లరి అంతా ఇంత కాదండి. ఫస్ట్ మీ పిల్లల్ని మీరు నమ్మండి, వాళ్ళు రికవర్ అవుతారు, ఖచ్చితంగా రికవర్ అయిపోతారు అన్న కాన్ఫిడెన్స్ మీలో ఉంటే ఖచ్చితంగా రికవర్ అయిపోతారు. అవ్వడేమో, చెయ్యడేమో, తాగడేమో, ఇదిగా ఉంటాడేమో, ఇవన్నీ మైండ్ లో రన్ అవుతే అలాగే ఉంటుంది. సో నేనైతే ఇది చెప్పాలనుకున్నా. సో ఈ వీడియో అయితే చాలా మందికి చాలా ఇన్ఫర్మేటివ్ అండి. ఎందుకు ఇన్ఫర్మేటివ్ అంటున్నానంటే, ఒకవేళ ఇట్లాంటి సిచ్యువేషన్స్ వస్తే ఎట్లా ఫేస్ చేయాలి, దానికి చూసుకోవాల్సిన రెమెడీస్ ఏంటి, మనం ఇమీడియట్ గా తీసుకోవాల్సిన ప్రికాషన్స్ ఏంటి, ఇట్లాంటివన్నీ మేము డిస్కస్ చేసాం కాబట్టి ఇది చాలా ఇన్ఫర్మేటివ్ వీడియో అవుతుంది. మీకు తెలిసిన వాళ్ళలో ఎవరైనా సరే ఇట్లాంటి ఒక సిచ్యువేషన్ లోకి గోత్రూ అవుతున్నారు, లేదా ప్రీమెచ్యూర్ బేబీ పుడుతుంది అని డాక్టర్స్ ముందే చెప్తారు కదా, అవ్వట్లేదండి తీసేస్తున్నాం మేము అని. ప్రీమెచ్యూర్ బేబీ ఉన్నా సరే, లేకపోతే ఇట్లా ఈ సిచ్యువేషన్స్ ఫేస్ చేస్తున్నా సరే, ఇట్లాంటి ఒక ప్రాబ్లం ఫేస్ చేస్తున్నా సరే, వాళ్ళకైతే ఈ వీడియో షేర్ చేయండి. అండ్ దట్ టు వాళ్ళకి ఫోన్లు చేసేసి, ఊరికే ఫోన్ చేసేసి, ఇలా అయిపోతుంది అలా అయిపోతుంది, వేరే హాస్పిటల్కి వెళ్ళిపోండి, వీళ్ళు అబద్ధాలు చెప్తున్నారు, ఈ డాక్టర్ అబద్ధం చెప్తున్నాడు, ఇట్లాంటివన్నీ సజెషన్స్ అయితే వాళ్ళకి ఇవ్వకండి. వాళ్ళ బేబీ వాళ్ళ ఇష్టం, వాళ్ళు ఏం చేయాలనుకుంటే అది చేస్తారు. అండ్ ఇంకొక థింగ్ ఏంటంటే, ఒక డాక్టర్ అందులోనూ అంత సీనియర్ డాక్టర్స్ చదువుకొని మనల్ని మోసం చేయడానికి అయితే, నాకు తెలిసినంత వరకు నేను చూసిన వాళ్ళు అయితే మోసం చేయాలని చూసిన డాక్టర్స్ అయితే లేరండి. నాకు నేను ముగ్గురు డాక్టర్స్ మార్చాను మొత్తం. ముగ్గురు డాక్టర్స్ లో తిన ప్రెగ్నెన్సీ జర్నీ స్టార్టింగ్ దగ్గర నుంచి థర్డ్ డాక్టర్ వచ్చేసి నేను అపోలో ఫిక్స్ అయ్యాను. ఆ ముగ్గురు డాక్టర్లో ఎవరో మమ్మల్ని మోసం చేయలేదు. సో ఇక్కడతో ఈ వీడియో అయితే స్టాప్ చేద్దాము. ఇప్పటికే చాలా లాంగ్ వీడియో అయిపోయింది. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. కామెంట్ మాత్రం మర్చిపోకుండా చేయండి, గంట కూడా మర్చిపోకుండా కొట్టండి. ఇలా బాయ్.